జిల్లా నార్సింగి మండలం జప్తి షునూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జప్తి షునూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన అనంతరం ఇంటింటికి వెళ్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు వరంగల్ రైతు డిక్లరేషన్పై ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులకు కౌలు రైతులకు ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుప్రభాదారావు, రమేష్ రెడ్డి, నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్, జప్తి షునూర్ టౌన్ ప్రెసిడెంట్ ఎస్కే పాషా, ఉపాధ్యక్షులు రామ్దాస్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు సిద్ధరాములు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు బాలు, బీసీసీఎల్ అధ్యక్షులు స్వామి, మండల ఉపాధ్యక్షులు బిఎల్ఎం, నాయకులు డి రమేష్, గణేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే గౌస్ తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఎవరు అప్పులున్నా సరే ఇంకొక సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే ఖచ్చితంగా ఫస్ట్ సంతకం రుణమాఫీ పెడతాం. కాబట్టి ఎవరు అప్పులున్నా బ్యాంకు లో కట్టకండి, బ్యాంక్ వాళ్ళు వస్తే డైరెక్ట్ చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, రాగానే అప్పు మాపేటప్పు చెప్పండి. బ్యాంకు వాళ్ళు కూర్చొని చెప్పండి, మేము కూడా వచ్చి మీకు సాయంత్రం కూడా అవసరం అయితే మేము ధర్నా కూడా కూర్చుంటాం. ఇప్పుడు భర్త చనిపోతే భార్యకు వస్తుండే, భర్తకు ఎవరికైనా ఇమ్మీడియట్లీ మెసేజ్ చేంజ్ చేశాడు. అటువంటి కూడా మొత్తం వ్యవస్థ నాశనం పట్టించేసాడు, మొత్తం అప్పుల నాశనం చేసి పడేసాడు. ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెత్తి మీద 1 లక్ష రూపాయలు అప్పు, చిన్న బోర్డు మీద కూడా 1 లక్ష రూపాయలు అప్పు చేసి, ఇవన్నీ కూడా మీరు ఒకరు అనుకుంటున్నారు. మేమే అప్పులు చేస్తే సర్కారు వాళ్ళు చేసుకుంటున్నారు, మనకేం చేసుకుంటున్నారు, వాళ్ళే చేసుకుంటారు మీరు అనుకుంటారు. కానీ మీకు తెలుసు ఇలా పప్పు ఏం ధరలే, 60-70 రూపాయలు కిలో ఉన్న పప్పు ఇలా 100 రూపాయలు దాటింది, మంచి నూనె 90 రూపాయలకు ఉండేది, ఇలా 200 దాటింది. అవన్నీ మన మీద ట్యాక్స్ వసూలు చేసి అప్పులు తెరుస్తాను. మళ్ళీ మార్పు చేసి ఇంజనీర్లు చదువుకున్న డాక్టర్లు అయ్యారు కొంతమంది, ఫీజు కట్టకుండా కూడా మొత్తం చదువు వెళ్ళిపించి మీరేం చేశాడు, మీ ఫీజు రియంబర్స్మెంట్ చేపిస్తా అని చెప్పి పౌరులు కాలేజీలో చదువుకున్నాక ఇలా సర్టిఫికెట్లు మొత్తం కాలేజీ ఫీజు కడుతుంది, సర్టిఫికెట్ ఇస్తాం లేకుండా ఏమని చెప్పి ఎంతమందిని మర్యాద కోసం పెడుతున్నారు. అవి పథకంలో వచ్చిన కూలీలుగా పనిచేయడానికి వచ్చిన గ్రామస్తులందరికీ, అఖైలకు అనదమ్ములకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నేను రామాయంపేట వాసిని, సుప్రభాతరావు అన్న పేరు. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీ పిల్లలు అడగండి వాళ్ళందరికీ ఈ రోజు రీఎంబర్స్మెంట్ ఇవ్వమంటే ప్రభుత్వం సాకులు చెప్తూ 30,000 ఇస్తా, 20,000 ఇస్తా, 1 లక్ష రూపాయలు ఫీజు ఉంటే 80,000 మీ ఇండ్ల లెక్కలు కట్టమని చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళని నిలదీసి మనం గల్లబట్టి వసూలు చేయవలసిందే. టెక్నికల్ అసిస్టెంట్ వస్తారు, వాళ్ళని ఖచ్చితంగా మార్కింగ్ ఇవ్వమని అడగాలి. ఎంపీడీఓ దగ్గరికి పోయి మాకు 300 కూలి వాళ్ళని అంటే గల్లబట్టి వసూలు చేసుకోవాల్సిందే. అవన్నీ చట్టంలో పొందుపరిచారు, ఏదో వాడిని దయా దాక్షిణాలతో 70,000 60,000 రూపాయలు కూలి